विना वेङ्कटेशं ननाधो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ సముద్ర గర్భంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను. బంగారాజుని సంచారం ఎడిటర్ తెలక్కిన వెంటనే మన స్థానాన్ని తీసుకున్నాయి. ఎందుకు వదలాల? నీకు బుద్ధి చెప్పాల. ఏమిటి ఈ బంగారాజు? సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాలి? అది నిజం కాబట్టి. నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరైనాడు, అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తినాపురికే రాజైనాడు. నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాలి. నా కలల కడ్డొచ్చిన వాడు ఎవడైనా సరే అలల్లో కలిసిపోవాల. ఈ సముద్రానికి నేనే రాజుని కావాల. అయ్యో, మళ్ళీ పెట్టవా? మనల్ని ఎవ్వరు పెడితేలే రాణి. గురువా, ఏంటి చందమామ కథ చదవటం, కత్తులతో పడుచుకోవటం, ఈ కౌగిలించుకోవటం ఏంటి పిల్లపిల్లలా? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయిరా, ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా, సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు ఏడుగురు అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటా లోపలికి వెళ్ళిపోయి అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకుని లాగింది అనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహస వీడు అవుతావు. దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగను అక్కర్లేదు, నువ్వు నిజంగా సాహస వీరుడే. సరే, టైం అయింది, వెళ్ళవద్దు అంత. Thank you.
కమాన్, మీరు అటండి. ఎవరా మీరు? ఏయ్ హలో, ఇక్కడ రేలు ఉండరు, చూడు బాబులు చూడు మిస్టర్లు ఉంటారు. ఆ సరే, ఎర్ర చీర కట్టుకున్నమ్మా, ఈ టైం వచ్చిందా? త్వరగా చెప్పు. అమ్మాయి స్మగ్లర్? ఎర్ర చీర అమ్మాయ, ఇప్పుడే కదా అటు వెళ్ళింది. నలుగురు ఎర్ర చీర కట్టుకున్నమ్మా, ఇటు ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పాటకు వచ్చి లాఠీ చూపిస్తారు, అందుకే కట్ చేశా. ఓ ఇదే కదా. రే ఈ బొట్టం నేను ఎత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రండి రండి. దొంగు దొరక బట్టబోతే కస్సు మందిరో, గండిపేట చెరువులోన దొంగ చేప నక్కెరో, వాన వేసి పట్టబోతే గుర్రు మందిరో. సోకు మీదున్నది సొత్తు బాగున్నది, చెయ్యి వేయబోతే రొయ్య కెవ్వు మందిరో. అది స్మగ్లరే, దాన్ని అరెస్ట్ చేయాలంటే ఆపాలంటే దాన్ని ముగ్గులోకి దింపాలి కదా, దాన్ని ముగ్గులో దింపాలంటే పాడాలి కదా.
ఇలా రోజు రెండు చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారోగంతో సోలో సాంగ్ పాడాలి. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అయితే ముందు అవతల పడి పడి పడై కొద్దిగా తిరిగి పారేస్తానా? అమ్మో లింగరాజు, ఏమిటా పిచ్చికాకరు, బంగారరావు కనిపించిందా? బంగారరావు కనిపించింది. బుద్ధి లేని యోషణ గ్రహం చదివించి ఈ చెత్త హీన విపణను పొడిచి మాకు చర్చి స్పాడని పేరుడు పెట్టి సముద్రంలో తోలారు. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చమైన చాలా ఫలితం పొందాలి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏముంది? అరేబియా సముద్రంలో ఆయిల్, బంగాళాఖాతంలో ఉప్పు, పప్పు, బంగారం, బంగారంతో విధానావ. మనకు స్వాతంత్రం ఇచ్చాక పిల్లవాళ్ళు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాజ మరకట మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు నది సముద్రంలో మునిగిపోయి ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతుంది. అది నిజమై ఎందుకుంటారా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరులా నా ప్రాణం నీరు కార్పిస్తారని మాంఛాలకు కబురు పెట్టాను. పలనాటి మాంఛాల కాదురా, మలక్పేట మంత్రాల మాంఛాల. బిడ్డరే బిడ్డ, అంచనా వేశానురా, ఈ నాన ఆచూకి తెలిసిందిరా? తెలిసిందా? ఎక్కడది మాంఛాల? ఎంత దూరంగా ఉంది? ఇక్కడ నుంచి పావి యోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావ యోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా. ఆ నావ అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చేరలేనప్పుడు ఆశ్రయించుకునేదే మంత్రాల బదిలీ. అవును మరి, చేరలేరు అన్నాను కాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. అవునురా బిడ్డ, నడుము వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962 పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైడ్ ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈరోజు పౌర్ణమి, చంద్రం చింతలేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిక్బంధనం చేసి జనకన్యను రప్పిస్తా, దాని సాయంతో బంగారు నావను సొంతం చేస్తుంది. పంపు నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. వెంకటరాజు, జనకన్య మన చేతికి చిక్కబోతుంది. జల సమాధిలో ఒక నావను చేరాలా? ప్రపంచంలో కల్లా నేనే కొన్ని సడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తర పడుతుంది జనకన్య, నీ వాళ్ళను ఊరకమను. Thank you.
ఏ చలకన్య, నాకు ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా, చలకన్య జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయ చేయాల్సి వస్తున్నావా? అదుపు అదుపు, మాట పొదుపు. మంచాల కన్నెర చేస్తే మంచమెత్తుతావరా? నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్లీ పౌర్ణమి నాటికి వస్తాను, మత్స్యకన్య చాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా కథ చెబుతాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ కందవాగాలు మొదలుపెట్టావా? అది రత్నాల కెంపులా వజ్రాలా? గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుకున్న గుట్ట కేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తున్న కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే పేరేంటమ్మా? నీదేవూరు? అసలు నా బోర్డులోకి వెళ్ళి వచ్చావు ఏంటి పిల్ల? చెవుడా, హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడిలా మన పడవలో పడింది, పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. నన్ను ఇంటికి తీసుకెళ్లి. ఏంటి, ఇప్పటికే నీ అకౌంట్ లో ఏడుగురు ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతి లేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా, నువ్వేమని చెప్పిందాడు? కింద వేవల్లా పైన వేవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి, పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. టైలో ముగ్గు హండాలింగి ఉండండి, ఉండంగా నేనేస్తా. నువ్వే కాదు తల్లోండి, నేనేస్తే ముగ్గు. అందరిలో కల అందగాని నేను నేను ముగ్గేసిన నువ్వే. ఇంటి ముందు ముగ్గేయండిరా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి, ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. అసలు ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుపోయింది, మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా.
ఒరే అన్న మనకు కహానం చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడురా. అనుమానం ఎందుకు? నిజమేరా, మనం నిద్ర పూసిన తర్వాత అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో అయ్యేదే. చూస్తే చెప్తాడు రా, శబ్దాలు మాత్రం విన్నాను రా. పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. అది తెలుగై ఉండదు, వేరే ఏదో భాష ఉంటుంది. నేను తెలుసుకుంటాను, ఉండండి. ఏ లడికి చరణం చాహై, ఏ లడికి చరణం చాహై. ఉం పేరున్నా? ఉం పేరున్నా? సాగరా నిన్నెసరన్న మగు. సాగరా నిన్నెసరన్న మగు. తుజనావకాయ్ తుజనావకాయ్. చేకేవిడ పేరెందను? చేకేవిడ పేరెందను? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? ఇట్లా లేదు కాని మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లాడు. నీ పేరేంటి? పుట్టివాండి. నీ పేరేంటి? గుండాడు. ఇప్పుడు నీ పేరేంటి? అది సరే, పిల్లని పేరు అడిగితే కూత పెట్టిందేంటి? ఇది సరే, కూత పెడితే తొట్టి పగిలి పూసాడు. అరే అది చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే, ఇది సరే, నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టిన కూర్చుందంట. నోరు మూసుకోండి రా, ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపల నీళ్ళలో పడేది. ఇదేంట్రా? ఏ మాట అంటే తిరిగి అదే మాట ఉంటుంది. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దారా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారంట, బంగారు అని పిలుద్దాం. Mm-hmm.
ఏంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది ఏం చేయమంటావు? ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో అసలు ముసుకు చెప్పు అంతే గురు. అంతే గంగా బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. నన్నెవరనుకుంటున్నావు? బావక్ కాబోయే పెళ్ళాన్ని. ఓయ్, నన్నెవరనుకున్నావు? బావక్ కాబోయే పెళ్ళాన్ని. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడది వస్తే నేను చచ్చిపోతానని? చచ్చిపోతున్నా మీ నాన్న ఒట్టేసి మరీ చెప్పాను. నీ కూతురు నేను చేసుకుంటాను, నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట కాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి, లేదంటే మూడు బోట్ల ఐస్ క్రీమ్ తిని. అమ్మాయ వాని వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్య వాని వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. కనిపించిందా జలకన్య? కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద ఎలా ఉండగలదే పిచ్చినా తల్లి? అదపు, మాట పొదపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని దాడి తెలుసుకోవటం ఎలాగే? మరి జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పచ్చగడుతుందిరా. దాన్ని వెంటాడతాను, వేటాడతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులు ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కళ్ళ మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది, అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. భూమి మీద జలకన్య ఎక్కడుందో? ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరిశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన శీతాకాలకేమో బట్టలు. పప్పు కదా మరి. నోర్మిండ్రా, ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తాను. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పోరా, పిచ్చిది పోరా. ఎక్కడా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. రే, మనం ఆ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగో నోరు విప్పేయని చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. ఏమంటే జాతి నటమైన సూత సుఖ కింద నిలువ అర్హత లేదండి. ఎంత మాట, ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష. పోలీసులు
ఉండాలి చూడలేదు రే మీరు అటలండి మీరు అటలండి ఇక్కడ ఉన్నావు పదాల హలో మీకేమి ఏంటి ఏమైంది బాబు ఈ పిల్ల గంట నుంచి టీగ్రీలన్నీ తినేసేలా చూస్తోంది కానీ ఈ కేసు కొనే కేసు నా లేదు బాబు నా తెలియగడతాను ఈ కేసు నీ తాలూకా ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవసరపడుతున్నాను బంగారు పదాలదా నీకేంటి స్వామి పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి దేవుడు వరాలిస్తాడు గాని ఐడియా లేవుడు నువ్వే ఆలోచించేదాడు దేగురు ఆ పిల్లని ఇక్కడే ఉండదిస్తే గంగ ఊరేసుకుని తస్తానని చెప్పింది ముందు ఆలోచించుకురు ఈ పిల్ల నోరిప్పదు ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు బయటికి బొమ్మని చెప్పుకురు అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం మీలాగే అడ్రస్ లేదు అనాథర ఎక్కడికి వెళ్తుంది అదృష్టం బాగుంది షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది అది ఏ రౌడీల చేతుల్లో పడి ఉంటే తన బ్రతికేమయ్యేది తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు నాకు అన్ని భాషలు వచ్చాయి ఏమంటివి ఏమంటివి కులము తక్కువ వాడనియా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే మట్టి కుండలో పుట్టిదివి కదా నీదే కులము 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 అను వ్యర్థవాదులు ఇందులకు ఆరోగ్యత రక్షణ తరున్నది లైఫ్ బాయ్ ఎవడుండో ఆరోగ్యం ఆరుగుండు గడిబిడి గండ నేను సిడిమిడి హెంటి నాను ఓకే లాంగ్ లాంగ్ కన్స్ట్రక్షన్ వి కమ్ టు ది కన్క్లూషన్ దట్ మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ ఇస్ బిగ్ బిగ్ బాదరేషన్ విత్ ది ఇండియన్ నేషన్ ఇట్స్ మెయిన్ ఆక్యుపేషన్ ఇస్ కల్టివేషన్ అండర్స్టాండ్ और आप चलते हैं क्रिकेट मैदान में जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर है जिसको आप जानती है अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमॉट ऑस्ट्रेलिया से बॉल हाथ में लेकर झुक कर रगड़ कर खेल खेलने तैयार है अजहरुद्दीन अब आते हैं मैकडरमॉट बॉलिंग करने के लिए और ये ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజులు నుంచి ఏడిపిస్తున్నావా తల్లే అదేం కాదురా అన్ని టీవీలోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కక్కేసిందిరా భాషలు మాట్లాడుతుందంటే డబల్ ఎంఏనో ట్రిపుల్ ఎంఏనో చదివి ఉంటది నోరు మూయిండ్రా ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది బంగారు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు మా అన్న కాడ పాతిక రూపాయలకు పడవ టికెట్కెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధం ఏట్రా నేతరా అది ఏటు పడవ మధ్యలో ముక్కలైంది చిన్న సాక్ కట్టుకుని ప్రాణాలతో బయటపడటం నడుతారా కన్నీటి కదలిని కరిగిపోయే టైప్ కదరా మది రెచ్చిపోయి నెత్తి టైప్ అడవ ఖరీదు 10,000 మీ కాడు ఏమి లేదంటే కుర్ర మీద షాప్ లాగా నువ్వు లేవో మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడించుకుంటానే నీకు ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్ నాకు ప్రీ వినోదం తమడ లాకవా మన వాడాల్సిన పిల్ల పరాయడిట్లో ఉంటుందని పిల్ల చేసుకుంటారు కాదు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు డబ్బి చెప్పుకెళ్ళి దీన్ని Thank you.
దొంగలాగా వచ్చి నడుము తడిమితే
అరే గంగా, గ్యారెలు ఉన్నాయి, ఎవరు చేశారనుకున్నావు మన నల్లాడు? అరే గంగా, వాడు మనాడు వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందా? జాంగ్రీ అంటే జాంగ్రీ. వదిలే, నేను పెడతాను కదా అద్దా. బబ్బు బబ్బు, నేను పెడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా. అది పొట్లకాయ కాదురా? ఇది పొట్లకాయ కాదా? మరి పిట్లకాయ అమ్మా. ఇది పొట్లకాయే పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్,
దీన్ని ఏదో పిచ్చి దొరకని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రకర్త నాయన అయ్యో పటకాయ పటకాయ పటక పటకాయ అందరూ అక్షింతలు వేయండి. సీమంతో చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి అమ్మా? అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండమ్మా, వెతకండమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్యా. అదృష్టం బాగుండు బట్టి బిడ్డ మన కలబడింది, లేకపోతే ఈ మధ్య లేని పిల్ల బిడ్డను బావిలో పడేసిండేది. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధిందా నీకు? ఎవరు అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మీ, అసలు పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళావు? ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చా, మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావో, తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను, దానికి అంత గోలు చేయాలావిడ? అది గోలు కాదు బంగారు, కన్నతల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లి అయితే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకుని మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు. భాషలే కాదు, పది నెలల కడుపు కూడా తెచ్చుకుంటుంది అన్నమాట. ఓ బహీట నమ్మ సత్యమే. ఇస్ ఇట్ ట్రూత్? ఏంటిది ఏంటి బంగారు? ఏం కావాలి? ఎవడరా ఇది నేర్పింది? ఏంటి 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 పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు, నాలుగు పడవల సరుకు ఒగ్గీసొచ్చా. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం,
అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. నీకేంటి తెలవదనే కదరా నేను చెబుతుంది. ఆరో నంబర్ పడవలో నువ్వు, ఏడో నంబరు ఎనిమిదో నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఇలా గుక్కులో ఏలు ముద్రలు వేశాడు బాబు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిని స్మగ్లింగ్ చేస్తారంట, కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద లేదని చెప్పండి. ఈ లెటర్ చెప్పరండి, స్టేషన్కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తేగానే నిజం కక్క తీసుకోండి. దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్, అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్ర మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది? ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ ఎక్కడ దాచారు చెప్పండి. నీళ్ళు పెడతాను వాళ్ళే పడిపోయారు. అబద్ధం, ఒక పూట తింటే రెండో పూట గంజి నీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్స్, ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల. ఉప్పు శాపం వరేసినట్టు ఎంతసేపు అయ్యా మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు. ఐదు నిమిషాలు ఈ ప్లేస్ క్లీన్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తావు. ఏంట్రా చేయించేది పడవల తడ్డు? మా చేతుల్లో ఉన్న తడ్ల ముందు మీ లాఠీలు ఎంత లేకుంటా చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్. వీళ్ళ జోలికి వస్తే అట్ట గుడ్డప్పకి చూస్తుంటే మగడా అవతల ఉప్పునైపోతుంది. వార్నింగ్ నుంచి చెప్తున్నాడు గుళ్ళు ఎక్కేసేసి లేకపోతే జాతర అయిపోద్ది. Thank you.
కుటుంబంలో ఉంటాడో తెలుసుకోండి. కందం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు కట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళతో నీ కోర్ట్ స్కోర్ ఎక్స్పాన్ ఫ్లో, నీ బోట్లో నీ అవుట్, నీ కాలం కాలం పాటలు బోగింద. మళ్ళీ నీ పాతకొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్ లో కూర్చొని ముక్కు చేపల ముక్కు. నాకది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. తీసుకోయా. చిక్కన్న అందం
చిన్న చక్కని చుట్టుకు అక్కడ విచ్చిన చక్కని చిక్కుకు విసిన వరాల పండు వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం రాబిన్ బ్లూ. ఐ సి. డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకడ బంగారం కోసం కళలు కంటావు. లింగరాజు పని మోసుకో, నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమై ఈ రోజు దగ్గరలో పడింది. ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల బిడ్డలో చూస్తా. ఇంకే మామయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడడు బంగారం సొంతమవుతుంది. ఓడ బంగారం ఒక ఎత్తు ఇదిగో ఇది చూడరా, కోట్ల ఖరీదు చేసే ఈ కాపాడు వచ్చిన నా చేతికి వస్తే చక్రం లేని విష్ణుమూర్తమైపోతాను. Yeah.
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకోలేక తమిళతోంద్ర మావులోడు కదండి. ఈ ఏరియాలో నంబర్ వన్ చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాలు జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవ్వరా బబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుట్టు చేప తీసి బయట పారేమి. పాపం పక్క సెల్లో బాపనాయన కంపుకు మూడు దినాలు లంకనాలు అంటిస్తున్నాడు కాదేటి. దానికి నానేటి చెప్తాను అతను కర్మంతాను. ముత్యాలు రత్నాలు అండి మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. మనిషి దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య ఒక్కసారి నా కంట కనపడవే. నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటారా? ఆడుకుంటా. ఆడపిల్లంటే నీకు అంత చులకనా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను. నాతోనా? ఎప్పుడు చెప్పావు? చెప్పలేదు. మర్చిపోయావు. నీకు బుద్ధి చెప్పాలనే నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావు. ఎందుకు బతకాలి? ఎవరికోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా, నువ్వు నా కళ్ళు చూస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇది మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? చెప్తున్నా. హలో హలో, ప్రేమించానట్టుంది, పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంప తీసి నేనే ప్రేమించానని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్ర అని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. వాడి పిల్ల సిస్టరు బిల్లలు ఎక్కువగా మింగినట్టున్నావు. పోతావేమో. పోవడానికే కదరా. హలో బాబాగా, నన్నెంత మోసం చేశావురా. గంగా, ఏంటో? ఎక్కడి నుంచి? ఎవరు నెత్త ఎదురుంచి. ఏంటి ఆ మాటలు? పిచ్చిటారి మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పుట అయిందా? దేనికి? బొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేకుండా మాట్లాడు. ఇంకా బుద్ధి ఒకటి ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫెన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. అరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదువు చెప్పు. బ్రదర్, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్గా రావాలి. ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాప్కి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా నాతోనే చేయిస్తాను. నేను వెళతాను. Thank you.
ఏం ప్రమాదం లేదు. షీ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్. పాపకి చూడొచ్చు. థ్యాంక్ యూ. పాపా అలా చేయకుండా తినమ్మా. అలాగే. ఇప్పుడే కదా మింగిందంతా కక్కి చేశారు. ఏదో ఒకటి లోపల తోంది నీ చోట్ల. ఎప్పుడు నీ గ్యాస్ అంతా నువ్వు తిండి మీద. అదే నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాచితే ఎందుకు తిరుగుతున్నావు? పంపించమని చెప్పాను కదా. పంపించేద్దాం అనుకున్నాను కానీ సన్నాసులు ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురువు అన్నారు. చీరకుంటూ నీకు దొరికిపోయాను. పంపించేసావా? పంపించేసే నీ దగ్గరకు వచ్చేసాను. నాకోసమా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత? ఇంత. ఇంత అంటే? బోల్డ్ అంత. బోల్డ్ అంత అంటే నిన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంత. రంజు చే
సరిగమలు పలుక మదన చిలుక మైకల్లో ప్రేమ చిలకగ చందురే చంగు చందురే చందురే చంగు చందురే శ్రీమూరుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డులంటి పిల్లగాని అందం చందురే చంగు చందురే కప్పులు వదిలేసి వచ్చేస్తేనే ఏమైందో ఏంటో. ఎవరు? నేను దాసరి. మన వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడు. లేదండి, నేను ఇప్పుడే వస్తున్నాను. దాన్ని తెలివిగా పెట్టుకోండి. కోటం విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, ఉంది. అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఉంది. అక్కడికి పోయి వెతుక్కర్రా పిచ్చి. నాకు వచ్చా you
స్కూల్ దెబ్బకు రెండు చెప్పును తిరిగిస్తా, ఎదురొస్తే తెడ్డేస్తా. వీడికి ఆ వడ గురించి చెప్పుండాలా? వీడు ఆ వడలోని సంపదను ఎక్కడో దాచుండాలా? అందులోని నగదం ఇదిగో ఈ పిల్లకిచ్చుండాలి. అవును మామ, నేను ఫోటో తీసిన జలకన్నీ ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జలది గుంటలలో నాకు గోచరించిన మొక్క ఇదేరా? మునిగిపోయిన వాడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనిషి పడి ఉంటుంది. జలసిబ్బందులు చేసినప్పుడు నగతో పడి పైకి వచ్చింది. జలకకి భూమిగా ఉందన్నమాట. రాజు గారు, ఎంటనే జనం పంపి ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకన్నిని పంపించి. అలాగే వాళ్ళ లెగరాజు వాడింట్లో ఉన్నదాన్ని దిట్టుబడి చూడండి. అలాగే అంటే ఇంకొక మాట, వీరు కనుక బతుకుంటే ఆ జలకన్నిని కవచంగా కాపాడతాడు. జలకన్ని ఇక్కడ రాకముందే దీన్ని జల సమాధి చేద్దాం. అలాగే పడవలో తీసుకెళ్లి సముద్రంలో చూసుకోండి. కనపడలేదని బెంగ పెట్టుకున్నావా? వచ్చేసాగా. అతను ఎవరో తెలుసా? అతను అతను నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు. Thank you.
నిన్న టెన్షన్ కనపడలేదు. ఏమైపోయా గురు? ఈ డబ్బులేంటి గురు? చెప్పు గురు. కంగారు పడకండి, మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నాకు కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతుకున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురు చెయ్యి చెయ్యి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు. ఆ డెల్లో మంత్రి గడుపులో ఎవరుంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కోరతావేటి? ఈ రొయ్య మేసిన నా కొడుకు బుద్ధి లేదు, కూర మేసిన నా కొడుకు నీకు బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితో చేయింది కలిపారు, కలిపి చేయటానది. మీ చేత నన్ను మర్దర్ చేయించి మిమ్మల్ని ఇద్దరిని ఉరికంబం ఎక్కించి బంగారం అంతా తనే దుబ్బేద్దాం అని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు నన్నేమంటారా? అది కలిపించాలనే వచ్చా. నీతో చేతులు కలిపితే నాకేట్ లాభం? చేతులు కలిపితే నన్ను కత్తి తీసినవా? మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడు కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెల్లో ఉన్న వాడి పేరు అన్నా? బంగారు రాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. నమ్మకం ఏంటి? మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చిన నగరం వేసి పుష్టినానే. ఇవి రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేశికాలు. ద్రౌపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్డ్ రాణికి ఇచ్చిన గోల్డ్ నగలే. మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయికి ఇచ్చిన ఆభరణములు. ఇది దుష్యంతుని కిరీటము, ఇది శకుంతల వడ్డానము, ఇది భరతునై. మీరిద్దరు నాతో చేయగలిగితే ఈ బంగారంలో మీకు 50-50. ఆ 50-50 ఎందుకంటే నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇచ్చేస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గా ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకుని ఏర్పాటు చేసుకో, రండిరా. ఈ ఉప్పు చేప బంగారు రాజు గారి ముఖాన్ని కొట్టి మనం ఇక్కడ వచ్చి బంగారు శాప వాసన చూసుకోవచ్చు. రాబాబు, నీకోసమే ఎదురు చూస్తున్నా. మీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి తాళిబొట్టు అమ్మా? అంటే తాళిబొట్టు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో 3 ఇళ్ళు వేస్తాడు. దానితో వాళ్ల బంధం మన హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్లను ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇదే. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చి కింద దానం కప్పగిస్తాను. వచ్చేవాడు బంగారాజు మనిషి, వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోరూమ్ లో పడేది. ఇవ్వండి, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను.
తప్పే ఉంది? ఆడదే పుట్టాక తాళి కట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడదానివి కాదు, సముద్ర గర్భంలో ఆలిచిప్పవే కాని సంసారంలో ఆలివి కావు. కాలేవు చెప్పిస్తున్నావా? తన పని భగవంతుడే చేశాడే, అందుకే నీకు ఈ దిక్కుమాలిన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆదేవుడే రవిచంద్ర నాకు వరంగా ఇచ్చాడు, కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా వెంట రావాలి, ఆ గోడకి దారి చూపించాలి. చాలు, రాకపోతే చూసావా నా క్షుద్ర సత్తుల శక్తి? దేవత అండ నాకుండగా నువ్వు నన్నేమి చేయలేవు కదా. నీ ధైర్యం నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమెందుకు? ముత్తేదుగా నా పెళ్లికొచ్చి అక్షంతులవై మంత్రశానివై నాకు పురుడుపోయి అప్పుడు ఓడలో ఉన్న బంగారం పాట ఇస్తావా? ఎంత ఇస్తావు చెప్పు. ఒక ముక్కు పొడికిస్తాను. నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్త మాంచాలంటే ఏంటో చూపిస్తాను నీకు. వాడడు బంగారం నా వాటా ఇంత వచ్చింది. అట్లా ఉంది పిలకముడి, ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫార్మస్ తో బారాడు. ఉండవు కదా ఎక్కేంటే ఇద్దరు జీవనం. ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకం తెలియట్లేదు. బయలుదేరండి బయలుదేరండి. పిచ్చిరాయలారా, నన్ను వదిలిపెట్టండి రా. నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీకంటే కనిపించండి రా. నీ చండాల పేసి మాకు చూడని లేదు కానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగా చెప్పా. గుంతలా ఉండేది? గుంతలా ఉండడం ఏమిటి? ఇక్కడ పరిస్థితులే తలకిద్దులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్యాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికి ఉంటాడా? బతికి ఉండడం ఏమిటి? నువ్వు ఇన్నాళ్ళు కరణ కన్నా బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని పనిచేసుకున్నారు. ముత్యాలు తన వాటా తీసుకుని గంగవరం రేవు వైపు తన వ్యానలో వెళ్లిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త సిట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు, దాంతో ఆ బంగారాజ్ బట్ట తల మీద మనం బాండ్ వాయించవచ్చు. మూడో గ్రూప్ ఏమని కంగారు పడిపోయా? ఆ రవిచంద్ర గారిని మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ వాడికి బయలుదేరా. ముచ్చాలు, నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు, రూట్ ఎందుకు మారింది? ఎదవని 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 దిక్కు తెలియకుండా తలకు రాన్నాను. ఇప్పుడు చూడు, నేను ఎప్పటికీ చెప్తూ ఉన్నానండి, సముద్రం అటు బంగారు రాజు గారు ఉండేది కూడా అటేనని. ముచ్చాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజ చేస్తున్నాను రా ఆ బంగారం కోసం. గజానికి ఒక శవాన్ని పరుస్తాను కాని తులం బంగారం కూడా వదులుకోను రా. చచ్చారు సన్నాసం, వేడ పెరగడై రై ఆ వేళ మన స్థావరానికి తీసుకురాయి. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకుని బంగారంలా తిరుగుతున్నావా బంగారు రాజు? నీ ఆశ నీకు వలగా విసిరా. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు, దొరికే లోపు నువ్వే చస్తావు. మాయలు పగిలి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చాను రా, వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు. రండి ఎస్పీ గారు,
సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అనే అనంతమ్మ నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, ఏంటిది వేల కోట్ల రూపాయలు పాజేద్దాం అనుకున్నాడే పోలీసులను కొని నా కోటి జేబులో వేసుకున్నానరా. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ములను కాల్చంపినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. బాబా నిన్ను నేను విడుదల చేయిస్తాను. నా దగ్గర నా నగలన్నీ అమ్మేసి నీకు మంచి లాయర్ని పెడతాను బాబా. నువ్వేం కంగారు పడకు, ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతి నేను చూస్తాను. బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకెలు తెలుసు? నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. సుధమ్మా నాకు నా బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళవుతుందే పిచ్చి తల్లి, ఇంట్లో నీ సవితి ఉన్నది. సవిత తాళిబుట్టుతో ఈ బొడ్డాడు కోసం ఎదురు చూస్తుంది, లగ్గం కుదిరితే అక్కని అతుక్కుపోతాది. వదలాలంటే ఒక్కటే మార్గం, దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా, దాని పీడ నేను వదిలిస్తా. పెట్టనంది పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం, నల్లల మంచంలో మన్న పలంచం. కన్నులలో కాటుకమై కొప్పులలో మల్లికమై కొడిని వదిగి వదిగిపోతే బాబా.
చరణం కట్టి పాపై తాళం కట్టి పదని సతాడాలి శోభనాల పేరడమే తండ్రులు చెందును దిండును తచ్చడమే పట్టణది పట్టణండి పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం మల్లెల మంచంలో మన్మథలంచం చేసుకోవాలి ఒక బిడ్డకి తల్లిని కావాలి అమ్మా అని పిలిపించుకోవాలి నిన్న అక్కను కూడా పిలుస్తాను అప్పుడే భర్తలు కూడా కల్పిస్తున్నావా నువ్వు మామూలు ఆడదానివి కాదే నువ్వు మొండి అయితే నేను జగమండిని నేను ఇలా బ్రతకనిస్తే బావ నాకు దక్కడు ఈ ప్రాణం తీస్తాను దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా దాని పీడ నేను వదిలిస్తా నమ్మేశావా ఊరికి తమాషా చేశాను బావ నీకు కావాలి నాకు కావాలి ఆ పోచమ్మ తల్లే మన తగు తీర్చాలి పోచమ్మ తల్లి అంటే సముద్రం ఒడ్డున కొలువున్న అమ్మ బావ మన ఇద్దరిలో ఎవరికి దక్కాలో ఆ అమ్మే తెలుస్తుంది వస్తావా సరే నేను యాక్షన్ తీసుకుంటాను సార్ ఓకే సార్ అలాగే సార్ ఓకే ఓకే సార్ మాదో కంప్లైంట్ సార్ వాట్ ఇస్ దట్ కంప్లైంట్ మన అల్లండి పోలీస్ స్టేషన్ గోడకి టింగ్ 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 పోయకూడదు అన్నావు సార్ పోయి మరి పోసా సార్ నువ్వు ఎప్పుడు చూసావురా ఏంటి చూసి ఆరు కూడా పోసేయండి నేను పోలేదు పద్దాం అంతే ఒరే తప్పుడు అంటే నన్ను ముసలాడు అన్నాడు నువ్వు ముసలాడు కాబట్టి మళ్ళీ బాలేడి ఎవరే పోచమ్మ తల్లి కళ్ళు మూసుకుని దండం పెట్టుకో నువ్వు నీళ్ళలో దుక్కి దాన్ని కాపాడు దుక్కి తీరాలి అదిగో రవిచంద్ర వస్తున్నాడు
అతను రాగానే నువ్వే దాన్ని నీళ్ళలో తోసావని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో తాళి కట్టాడు. దాన్ని కాపాడు. చూడరా జలకన్యను చూడు, ఉంది ఉంది అంటే ఉందో లేదో అననే మీమాంసలో పన్నుకు చచ్చావు కదా అనుమాన బిడ్డ. చూడరా సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది పరిశ్రమించింది, దీని సాయంతో బంగారం సంపాదించాలా కొట్టక పడగట్టాలా. ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న నావకు దారి చూపిస్తావా? చూపించమే. చూపించకపోతే చేస్తావు. వేస్ట్ మామయ్య, అది ఉండిది. నీ మాట వినలేదు. కన్ను మూసుకో. ఏంటి ఏంటి నీ అహంకారం? ఆ రవిచంద్రగాడు వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు 1000 ఘడియలు దయచేస్తున్నాను, ఆలోచించుకో. పదండి పదండి. నీ జీవితం ఇది అని తెలిసి బాధపడుతున్నా. వద్దు, నీ కోసం కన్నీళ్లు పెట్టద్దు. నేను నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను చాలా కన్నీళ్ళని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అన్నతనం చెప్పాను. నీ జీవితంలోకి వచ్చి నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బొమ్మలు, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కథలు చెదిరిపోయేవి. నేను చందమామలో చదవని కథవి నువ్వు. కలగా చెదిరిపోని అద్భుతానివి నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. నీ ప్రేమ పానకంలో నేను పుడకని మమ్మల్ని వందిస్తున్నా.
నా ప్రాణాలు కాపాడిన దేవత వినుము. నేను వెనుకగా కొలుచుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి చూడాలనుంది, నా కోరిక తీరుస్తారా? తీరుతుందో సాగర కన్య, నీ కోరిక తీరుతుందో. నీ త్యాగబుద్ధికి నా జోహార్. వాళ్ళిద్దరూ ఏ అడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్లాలా? ఆ బంగారు నా ఒక దారి చూపాలా. దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తుంది. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉన్నావు. ఒకసారి మృత్యుముఖం దాకా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన మృత్యుం చేయండి. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఊరి తీయిస్తా. వీళ్ళంతా కట్టిపడే వీళ్ళందరూ బతుకుండాలి అంటే మేమడిగిన సాయం నువ్వు చేయాలి. చేస్తాను, వాళ్ళు నేను చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు, వీళ్ళిద్దరిని ఈ రిజోర్ట్తో పేరు చేస్తాను. జాగ్రత్త. బంగారాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్ళకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద, నీ కాళ్ళకు నేను మొక్కాల. అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా, నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. బావా, గతంలో మంత్రగత్త చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే, ఏమే నన్ను బలిచ్చి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నావా? వీరుడు చేతిలో నీకు చావు తప్పదు. నిధిని సంపాదించాలంటే నడపడి కావాలని నాకు తెలుసే. అదే సాహసవీర, నాకు ద్రోహం చేసిన దుర్మార్గుడి అంత చూడ నీకు విజయం సిద్ధిస్తుంది. Thank you.
నీకు చెప్పిన డైమండ్ ఇదే. దీన్ని తీసుకెళ్తే చాలు. నిన్నటిదాకా మన అందరితో చెల్లిలాగా బిడ్డలాగా ఆడింది పాడింది, అలాంటిది వెళ్ళిపోతుంటే ఎలారా తట్టుకోవడం? గురువు గారి పెళ్లి చూద్దాం అనుకుంది, చూసింది వెళ్ళిపోతుంది. నువ్వెనిగిపినా విన్ను, బంగారు వెళ్ళిపోకుండా ఆపాల్సిందంటే చిన్న తిరుపతి బంగారు
జలకన్యని గవర్నమెంట్ తెలిసిపోయిందిరా. వాళ్ళు వచ్చినారంటే బంగారు జూలో పెట్టి వస్తారప్ప. వెళ్ళడన్నా మంచిది రండ. బంగారు జలకన్యని తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ లో పట్టుకుపోతే సైంటిస్టులు ముక్కలు ముక్కల కింద కోస్తారు. ఒరే అలాగైతే బంగారం ఇక్కడ ఉంచడం కంటే పంపించడం మంచిది రా. మీరు ఆడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారా? నా నేస్తాలు రమ్మని నన్ను పిలుస్తున్నాయి. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరితో కలిసి బ్రతకాలన్న ఆశతో నీళ్లు వదులుకుంటాను. ఆ నీళ్లు పోసి నా రూపాన్ని నాకిచ్చి నన్ను ప్రవర్తించి బొమ్మనిస్తాను.